సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. డిపార్ట్మెంట్ నుంచి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఒక పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం ఇక్కడ కర్నూలులో. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, వచ్చే 5 ఏళ్లలో అందరికి సిటిజన్స్ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ పెద్ద కూడా చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్ లో బిగ్గెస్ట్ వచ్చి మన విజయవాడలో ఉంది, అది కూడా మీరు చూస్తే మట్టి విగ్రహంతోనే చేసింది సార్. మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకొని మనం కూడా ఇండియాలో కర్నూలులోనే ఇక్కడ జరుగుతుంది, మనం చేసే పని తీరు బట్టి స్ఫూర్తి తీసుకొని ఆల్ ఇండియాలో అందరు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేదే నాకు ఒక ఆశ. సో ఈ కమిటీస్ సిటిజన్స్ ఆఫ్ కర్నూలు అందరు కూడా ప్రోత్సాహం చేస్తారని చెప్పి ఆశపడుతూ, అలాగే సుఖ సంతోషాలతో అందరు కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కర్నూలు టౌన్ లో దాదాపు 1200 విగ్రహాలు, హైయెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. నాకు తెలిసి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కర్నూలులో ఈ రోజు ఇలా జరగడము, నిమజ్జనము జరగడము ఎంతో చక్కగా కమిటీ వారు గాని అలాగే ఇక్కడ ఉన్న నాయకులు గాని లేకపోతే పోలీస్ వారు గాని ఎంతో చక్కగా నిర్వహించారు. ఎటువంటి ఆటంకం లేకుండా, కుల మతాలకు ఎటువంటి ఇది లేకుండా ఇక్కడ చేసుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. పెద్ద సంఖ్యలో భక్తులు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పాల్గొనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా కన్నడ పండుగ చూడాల్సిందే. కూడా కర్నూలు పట్టణం మాత్రమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళందరూ కూడా కర్నూలుకు వచ్చి దేవదేవుడి నిమజ్జనంలో పాల్గొంటారు. చాలా గొప్పగా వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం.